డిక్లరేషన్ వర్సెస్ నో డిక్లరేషన్తో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేయగా, ఆయన డిక్లరేషన్ ఇవ్వరు కాక ఇవ్వరు అని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మా పెద్ద ఆయన, గర్వంగా చెప్తా, మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి? క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే కదా, సరే అది కూడా పక్కన పెడతాం, అది కూడా పక్కన పెడతాం. నువ్వు ఇచ్చిన అఫిడవిట్ లో, సిబిఐ అఫిడవిట్ లో, సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా? నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాస్తున్నావు. ఓకే, అది కూడా పక్కన పెడతాం, అది కూడా పక్కన పెడతాం. నేను అడిగే ఒకటే పాయింట్, ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? యేసుప్రభువా తండ్రి, ఈ మోసగాడు, నీ పేరు చెప్పుకొని ఓట్లు అడిగిన మోసగాడు, ఈరోజు నువ్వు, నీతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, యేసుప్రభు ఎవరా నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య. మీరు చెబితే ఎందుకు వినాలా అని మేమేం కొత్తగా రావటం లేదు కదా. తాత తండ్రుల నుంచే వాళ్ళ హయాంలో, తాత తండ్రుల నుంచి కూడా వాళ్ళు కొండకొస్తూనే ఉన్నారు. ఆ రోజున ఎప్పుడు సమస్య రానటువంటిది, ఈ రోజున మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిదే కదా ఈ పని. ఆయన హిందుత్వానికి వ్యతిరేకి కాకపోగా ఆయన లాగా చంద్రబాబు నాయుడు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి చర్యలలో జగన్మోహన్ రెడ్డి అంతగా చంద్రబాబు నాయుడు పాల్గొలా. చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని వందల గుళ్ళు కోళ్ళ కొట్టేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3500 గుళ్ళు కట్టినారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చారు బతుకుతారు? సింపుల్ స్ట్రైట్ పాయింట్. శవయాత్ర చేసేటప్పుడు దాని ఏమంటారా, ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర. ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు, దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా? నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా? నీ కూతుళ్ళు పుట్టిన తర్వాత అన్నప్రాసం ఎప్పుడైనా చేయించావా? అసలు అడుగు పెట్టావా అని మేము అడుగుతున్నాం. ఓ, ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయింది, అప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు హిందూ, అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా? ఏ షర్ట్ మార్చుకున్నట్ట. చిన్నతనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు దర్శనానికి వచ్చినారు. వాళ్ళ తండ్రి 5 సంవత్సరాల పాటు పట్టువస్త్రాలు సమర్పించినారు. వారి తండ్రితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాక పూర్వం 20 సంవత్సరాలు ఆయనతో కలిసి 10ల సార్లు దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తిని నేను. ఆయనతో పాటు కనీసం 4 సార్లు అభిషేకంలో కూర్చున్నటువంటి వ్యక్తిని నేను. ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నటువంటి కుటుంబం మీద మీరు దాడి చేస్తుంటే మీ వెనుక దాగి ఉన్నటువంటి విషయం ఏంటి? మేము చెప్పేది ఒకటే, చాలా ఫుల్ క్లారిటీతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తిరుమల టెంపుల్కి హీస్ వెల్కమ్. దయచేసి శ్రీమతితో కూతుర్లతో రా, గుండు కొట్టించుకో. నేను హిందూ అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టు. రేపటి నుంచి నువ్వు హిందూగానే నువ్వు ఉండాలి, నువ్వు హిందూగానే నడవాలి. అంతేగాని డ్యువల్ రోలు మేము అటు ఇటు 50-50 అంటే కుదరదు. ఇద్దరు క్రైస్తవ సోదరుని, హిందూ సోదరుని మోసం చేసేదానికి లేదు. నువ్వు క్రిస్టియన్ వా హిందూవా, మేము నువ్వు క్రిస్టియన్ అంటున్నావు. నువ్వు క్రిస్టియన్ కాకపోతే, నువ్వు హిందూ సనాతన ధర్మం నమ్మితే ఒక హిందూగా నడువు అని కూడా మేము అనవచ్చు. కానీ డిక్లరేషన్ లో సంతకం పెట్టాల్సిందే. ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు. మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు. మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకుని వెళతారు అని తెలియజేస్తున్నాను. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే
సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజి గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది. ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి. ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. నువ్వు తోపా అని అడుగుతున్నా. శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పట్ల పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? సోనియా గాంధీ సంతకం పెట్టలేదు, సాక్ష్యం నేనే ఉన్నానప్పుడు. మీరు కావాలంటే సోనియా గాంధీ సంతకం తీసుకొని రమ్మని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి టీటీడీ వాళ్ళు. ఎందువల్లంటే సోనియా గాంధీ గారు పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఆ పక్కన నేనే ఉన్నాను. ఆ